కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలైన మమ్మల్ని ప్రేమించిన ఆయన ఎంత మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. మీ కుమార్తె షర్మిల పుట్టినరోజు సందర్భంగా మీ మాటలను నా తండ్రి వినగలిగే అవకాశం మాకు ఇచ్చారు తండ్రి. మీ కుమారుని లోకానికి పంపించారు. క్రిస్మస్గా మేము ఎంతో ఆనందించాం తండ్రి. అందులోని ఆంతర్యాన్ని సరిగా గ్రహించిన వారంగానే ఈ భూమి మీద మా బ్రతుకు కొనసాగుతూ ఉంది. మరింత విఫలంగా మీ కుమారుని రాకను ఉద్దేశిస్తూ మీ మాటలు వినగోరుతున్నాం తండ్రి. నేను ఈ ప్రాంత ప్రజలను బలపరచండి, మీలో స్థిరపరచండి. కూడి వచ్చిన మీ పిల్లలను చేతులకు అప్పగిస్తున్నాం దేవా. మీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మీ చిత్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందలమ్మా. దయచేసి కూర్చోండి. షర్మిల పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ సభలో మనం నేర్చుకోబోతున్న అంశం, నలువిధముల నర శరీరధారే నరుడు నిత్యలోకానికి చేరే దారి. నరుడు అనగానే మనుషులం ప్రేమను వరలరా, మనమే నరులం. ఈ నరుని పుట్టుకకు మూలం దేవుడు. నరుని పుట్టుకకు మూలం దేవుడు. మనిషి పుట్టుకెలా జరిగిందని ఆలోచించిన శాస్త్ర ప్రపంచం కోతు నుంచి మనిషి పుట్టాడని చెప్పింది జీవ పరిణామ సిద్ధాంతం. డార్విన్ అనే శాస్త్రవేత్త ద్వారా ప్రతిపాదించబడింది. కానీ దేవుడు కూడా మనిషి కోసం, మనిషి పుట్టు పూర్వోత్తరాలను, మనిషి కొరకు దేవుడు ఏమి నిర్మించాడన్న సంగతులను కూలంకషంగా వ్రాయించి మనిషి చేతిలో శాస్త్రానికి మించిన జ్ఞానం కలిగిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్ని ఇవ్వడం జరిగింది. బైబిలే గనక మనుషుల మధ్య లేకపోతే మనిషి కోతు నుంచే పుట్టాడని చెప్పుకుందరు. కానీ నాటి క్రైస్తవ ప్రపంచం దానికి అంగీకరించదు. కారణం, మనిషి రాక ఎలా జరిగిందో బైబిల్ సవివరంగా వివరించింది. మనిషి పుట్టుక కోతు నుంచి కాదని, మనిషి సాక్షాత్తు జగద్రక్షకుడైన సర్వేశ్వరుడైన దేవునిలో నుండి ఉద్భవించిన వాడినని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆది కాలంలో నేలమంటితో దేవుడు నరుని నిర్మించగా ఆదాము అనే ఒక మనిషి దేవుని స్వహస్తాలతో నిర్మింపబడడం జరిగింది. ఆదాము నుంచి పుట్టుకొస్తున్న వారమే ఇప్పటికీ కోట్ల సంఖ్యలో విస్తరిస్తున్న మనమంతా. ఆదామునే ఒక్క మనిషి నుంచి వచ్చిన వారమే మనమంతా. వచ్చిన మనమంతా ఈ లోకానికి ఎందుకు వచ్చినట్టు అని మనం ప్రశ్నించుకోగలిగితే ఈ లోకంలో ఏదో ఉన్నంతకాలం సుఖంగా బ్రతకడానికి మాత్రం కాదని మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు వచ్చినట్టు, ఏ చోట నుంచి వచ్చామో ఆ చోటకి తిరిగి చేరడానికి వచ్చాం. మనం ఏ చోట నుంచి వచ్చామంటే దేవుడున్న పరలోకం నుంచి వచ్చాం. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళలో నుంచి వచ్చాం. దేవునిలో నుండి వచ్చిన వారమైన మనం దేవుని చెంతకు తిరిగి చేరిపోవలసిన వారంగా ఈ లోకంలో కొద్ది కాలం బ్రతుకుతున్నాం. మన స్థిర నివాసం పరలోకం, మన తండ్రి దేవుడు. మరి కొద్ది కాలపు ఈ జీవితంలో ఎన్నో బాంధవ్యాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ అస్థిరమైనవి. ఏదో ఒకరోజు ఈ బంధాలను తెంచుకుంటూ ఎక్కడైతే మన ప్రయాణం ప్రారంభమైందో ఆ పరలోకానికే తిరిగి చేరిపోవలసిన వారిగా మనం ఉన్నాం. సృజించిన దేవుడే మరల మనిషి ఆయుష్ తీరిన తర్వాత చేయి చాచి పిలుస్తూ తన చెంతకు ఆహ్వానిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాను, మనిషిని మట్టికి మార్చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి మనిషికి
కన్న తండ్రి కన్న బిడ్డల సంబంధం ఉందని మనకు అర్థమవుతుంది. అల్పకాలం ఉండే ఈ లోక జీవితం శాశ్వతమని భ్రమిస్తే చాలా నష్టపోతాం. ఎల్లకాలం జీవించవలసింది దేవునితోనన్న సంగతి మరణించేంత వరకు మన జ్ఞాపకాల్లో ఉండి తీరాలి ప్రేమైన వాళ్ళ. అలా లేదంటే మనం తమాయికులు లేరని చెప్పాలి. ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ తమకున్నదంతా విడిచిపెడుతూ ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతూనే ఉన్నారు. మనకు తెలుసు, పిల్లల పాఠ్య పుస్తకాలు ఉంటుంది, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన మరణించేటప్పుడు ప్రపంచాన్ని జయించిన ఆయన చిన్న వయసులో 30 సంవత్సరాలు దాటిన వయసులోనే మరణానికి వెళ్ళిపోతాడు. జగజ్జేత మరణం ఇక ఆసన్నమవుతుందనగా వైద్యులంతా విఫలం చెందినప్పుడు ఆయన 3 కోరికలు కోరతాడు. ఏంటయ్యా కోరికలంటే, తాను సంపాదించిందంతా ధనమంతా వెదజల్లమని, చనిపోయిన తర్వాత తన సమాధి పెట్టెను వైద్యులు మాత్రమే మోయాలని, ఆ పెట్టెను తీసుకెళ్తూ ఉన్నప్పుడు అలెగ్జాండర్ 2 చేతులు సమాధి పెట్టెలోంచి బయటికి పెట్టాలని కోరుకుంటాడైన. ఆ కోరిక కోరి మరణానికి వెళ్ళిపోతాడు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మరణానికి ముందే ఎందుకయ్యా ఈ విధంగా నువ్వు కోరుకుంటున్నావు అని తన అంతరంగికుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నేను ప్రపంచాన్ని జయించిన వ్యక్తిని కానీ పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను, అందుకే నేను సంపాదించిన ధనం నా సమాధి పెట్టుతో పాటు వెదజల్లమని చెబుతాడు. మరి ఎందుకు వైద్యులను మోయమంటున్నావు నీ సమాధి పెట్టంటే, ఎంతమంది వైద్యులున్నా ఎంతగా వైద్యం చేసినా ఈ చిన్న వయసులో నా ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారు అసమర్థులు. ఆ సంగతి ప్రపంచానికి తెలియాలి. ఎంత పెద్ద వైద్యులున్నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడన్న సంగతి ప్రపంచానికి తెలియాలంటున్నాడు. మరి ఎందుకయ్యా 2 చేతులు సమాధి పెట్టెలోంచి బయటికి పెట్టమంటున్నావు అంటే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు కానీ పూచుకు పుల్ల కూడా పట్టుకుని పోకుండా ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడన్న సత్యం అందరికీ తెలియాలని కోరుకుంటాడు ప్రేమిన వరలర. అంటే ఈ లోకంలో బ్రతికినంతకాలమే ఈ ఆశలు, మరణించిన తర్వాత మనం చేరాల్సిన చోటు మాత్రం దేవుడున్న లోకం. బ్రతుకుండగానే దేవుని మీద మనసు పెట్టగలిగితే మనిషి మహాజ్ఞాని అవుతాడు. బ్రతుకున్నంతకాలం ఈ లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతికితే ఆ మనిషి అంత అజ్ఞాని మరొకడు ఉండడు. మరి ఈ లోకానికి వచ్చిన మనుషులంతా దేవుడున్న లోకానికే చేరాలన్నది దేవుని కోరికైతే, మరి ఎంతమంది అయ్యా దేవుని చెంతకు చేరగలుగుతున్నారు అని ప్రశ్నించగలిగితే ఎవరూ లేరని చెప్పాలి. ఎందుకు ఎవరు లేరు? పుట్టిన వారంతా పవిత్రులుగా పుడుతున్నా బ్రతికిన ఈ కొద్ది నాళ్ళల్లో ప్రతి ఒక్కరూ చెడిపోతున్నారు. దేవుడు ఆశించిన విధంగా ఏ ఒక్కరూ బ్రతకటం లేదు. అలా బ్రతక్క మరణించిన ప్రతి ఒక్కరూ దేవుని చెంతకు చేరలేకపోతున్నారు, నిత్య నరకాగ్నికి జారిపోతున్నారు. దేవుని గర్భవాసంలో నుంచి పుట్టుకొస్తున్న ఈ మానవాళి అంతటిని తిరిగి దేవుని చెంతకు చేర్చే దారి మనిషి కనుగొనలేకపోతున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి కాదని తప్పు చేస్తున్నాడో ఇక దేవుడు ఆ మనిషిని కోరుకోవటం లేదు. ఆయన కోరుకోక మనిషి ఆయన చెంతకు చేరలేక దిక్కు తోచని స్థితిలో
ఇష్టం లేకుండా వెళ్ళిపోవలసిందే నరకాగ్ని ప్రియమైన వారలారా. ఆ మనిషిని దేవుని చెంతకు తెచ్చుకోవడానికి దేవుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. చిట్ట చివరికి మనిషి తన చెంతకు రావాలి అంటే మనిషి చేసిన పాపం మనిషి నుంచి తొలగిపోవాలని, ఆ మనిషి చేసిన పాపాన్ని భరించడానికి లోకానికి తన కుమారుడైన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించడం జరిగింది. అందుకే ప్రజలందరిని ఉద్దేశించి ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ పిలుస్తూ దేవుడు అంటున్న మాట మనకు తెలుసు, నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నాను, కాగా నా అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి యందు మీరు విశ్వాసం ఉంచితే, మీరు విశ్వాసం ఉంచితే చాలు, మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అంటూ, అందుకే నా కుమారుని మీకు ఇచ్చేస్తున్నాను అని చెబుతున్నాడు ప్రేమిన వరలరా. విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఎవరైనా కానివ్వండి నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహిస్తున్నానన్నాడు, ఈ లోకానికి పంపించాడు, దానినే క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాం, మంచిదే. అయితే దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తుని లోకానికి పంపించడానికి కారణం ఏంటంటే, దేవుని చెంతకు చేరడంలో విఫలమైన మనిషి సఫలీకృతుడు కావాలన్నదే దేవుని ఉద్దేశం. మరి కాగలిగాడా? ఎలా విఫలమవుతున్నాడు, ఎలా దేవునికి దూరమైపోయాడు? అలాంటి వ్యక్తి తిరిగి దేవుని చెంతకు చేరాలి అంటే వచ్చిన వ్యక్తి ఎలా ఉండి తీరాలి అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, తరతరాలుగా మనిషి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి, మొట్టమొదటి మనిషి పాపంలో పడిననాటి నుంచి భక్తుల జీవితాల్లో ఎక్కువగా కనబడుతున్న మాటే ఇది. ఎలా ఉండాలంటే వచ్చినవాడు మనుషులందరినీ తిరిగి పరలోకానికి చేర్చేవాడిగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన ఎలా ఉండాలి, ఎవరు పుట్టాలి, ఎవరు రావాలి? యెషయా గ్రంథంలో యెషయా గారు ఒక అద్భుతమైన మాటను పరిచయం చేస్తారు. ఈ సందర్భంగా మనం చూద్దాం యెషయా గ్రంథం 9:6 యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అనుగ్రహించానని దేవుడు అన్నాడు, అనుగ్రహింపబడినని యెషయా గారు అంటున్నారు. ఆయన భుజం మీద 1 రాజ్యభారం ఉండాలి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తగా ఉండాలి, బలవంతుడైన దేవునిగా ఉండాలి, నిచ్చుటకు తండ్రిగా ఉండాలి, సమాధానకర్త యొక్క అధిపతిగా అతను ఉండాలని, అప్పుడే ఈ మనిషిని తిరిగి దేవుని చెంతకు చేర్చగలడని దేవుడు చెబుతున్న మాట. మొదటిగా ఈ మనిషిని కాపాడాలి అంటే అతని భుజం మీద రాజ్యభారం ఉండాలి, అంటే ఇతడు రాజుగా ఉండాలి. పుట్టిన వారంతా సాక్షాత్తు దేవుని పిల్లలైనప్పటికీ, పరిశుద్ధులైనప్పటికీ, యథార్థవంతులైనప్పటికీ తిరిగి చేరే మార్గాన్ని పాడు చేసుకున్నారు, తమ మార్గమును చెరిపివేసుకునిరి, ఆలోచన లేదు, ఆలోచనకర్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్న కాలంలో ఒక శతాధిపతును, సూర్యఫినికియా వంశస్థురాలైన స్త్రీనో చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ప్రేమిన వరలరా. ఒక జక్కయ్య చిట్టెక్కి యేసుక్రీస్తు వారి కోసం కనిపెడితే అతని భక్తి చూసి ఆశ్చర్యపోయాడు యేసుక్రీస్తు వారు. దేవుళ్ళో ఉంటే ఆశ్చర్యం, దేవుణ్ణి మనిషి కనుగొంటే ఆశ్చర్యం. అందుకే ఆశ్చర్యకరుడిగా ఉండాలి, ఆలోచనకర్తగా ఉండాలి. ఎవరిన్ని ఆలోచనలు చెప్పినా అపవాదే మనిషిని పాడు చేయాలని తన కుయుక్తితో మనిషిని పాడు చేస్తున్న దానికి లోబడక దేవునికి దగ్గరై ఆశ్చర్యకరుడిగా ఆలోచనకర్తగా మనిషి కొనసాగడానికే మరలా యేసుక్రీస్తు వారు ఇదిగో ఆలోచనకర్తగా ఆశ్చర్యకరుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. రాజుగా ఉండాలి, భక్తి విషయంలో ఆశ్చర్యపరిచే మానవుడిగా ఉండాలి. తర్వాత బలవంతుడైన దేవుడు,
ఇక మనిషిని కాపాడటంలో సాక్షాత్తు దేవుడై ఉండాలి. మరలా దేవుళ్ళో తండ్రి హోదా కావాలి, నిత్యుడకు తండ్రిగా ఉండాలి, దేవుడిగా ఉండాలి, సమాధానకర్తయ్యకు అధిపతి సమాధానం కావాలి, మనుషుల మధ్య శాంతిని నెలకొల్పాలి. ఎలా వస్తుందయ్యా శాంతి అంటే, దేశానికి ఒక మంచి వ్యక్తి మినిస్టర్ అయ్యాడు అనుకోండి, మినిస్టర్ అనే పదానికి అర్థం పరిచారకుడని, ఆ దేశం సశ్యశ్యామలంగా ఉంటుంది. అంటే సమాధానం అనేది పరిపాలించే లేదా పరిచర్య చేసేవాని మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే పరిచారకుడిగా ఉండాలి. 4 క్యారెక్టర్లు చూపిస్తున్నాడండి. 1 రాజుగా ఉండాలంటున్నాడు, రాజ్యభారాన్ని వహించాలి. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తగా ఉండాలంటున్నాడు. బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రిగా ఉండాలంటున్నాడు. సమాధానాన్ని కలిగించే పరిచారం చేసేవాడిగా, సమాధానకర్తగా ఉండాలంటున్నాడు. ఈ 4 క్యారెక్టర్లు కలిగిన వ్యక్తి ఈ లోకంలో మనిషిని కాపాడగలడు. నలువిధములైన నరశరీరధారి కావాలి ఈ నరుణ్ణి నిత్యలోకానికి చేర్చడానికి. ఈ 4 విధాలుగా ఉన్న వ్యక్తి ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రేమిన వరలారా. మనకి ఈయన గురించి పరిచయం చేయడానికి బైబిల్ గ్రంథంలో 4 పుస్తకాలు ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. నేను ఇప్పుడు 2 క్వశ్చన్లు అడుగుతాను, త్వరగా సమాధానం చెప్పిద్దరు. మత్తయి సువార్త చదివిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి ఒకసారి. మా పిల్లలే చదివినట్టున్నారు. మత్తయి సువార్త పూర్తిగా చదవలేదా? 1282 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటాను మరి. నేను ఎన్ని ఉంటాయి? 28 అధ్యాయాలండి. గంట కూర్చుంటే చదవచ్చు మత్తయి సువార్త. అది చదివిన తర్వాత మార్కు సువార్త ఇప్పుడని చదివారా? 2 ఒకలానే ఉన్నాయి కదా, ఒకలానే ఉంటాయి. లూకా సువార్త. లోకంలోంచి బైబిల్ దగ్గరకు వస్తే లూకా సువార్తను చదవగలం. యోహాను సువార్త ఏమైనా వ్యత్యాసం కనబడిందా మీకు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఏదైనా వ్యత్యాసం కనబడిందా? దేవుడు యేసుక్రీస్తును పరిచయం చేస్తున్న విధానం అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్తలో ఆయన పరిచయం చేస్తూ ఏమని పరిచయం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు ఒక రాజు, ఆ రాజవంశావళినంతా రచిస్తాడైన. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరు? రాజు. మార్కు సువార్తకు వచ్చారనుకోండి, పరిచారకుడిగా పరిచయం చేస్తాడు. సువార్త ప్రారంభం అంటాడు. సువార్త అంటే పరిచర్య, సమాధానం, రాజ్యభారం. మత్తయి సువార్త, మార్కు సువార్త పరిచారకుడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. సువార్త ప్రారంభం అంటాడు. లూకా సువార్త, ఆయన మనుష్య మాతృనిగా ఈ లోకంలోనికి వచ్చిన వైనాన్ని వివరిస్తాడు. మనుష్య కుమారుడు అంటూ పరిచయం చేస్తాడు లూకా గారు. జరిగిన చరిత్ర అంతా థియోఫిలా అనే స్నేహితునికి వివరంగా వ్రాస్తూ, ఏదో అందరూ చెప్పుకుంటున్నట్టుగా దేవుడు దేవుడని గాక, చరిత్రను బాగా పరిశీలించిన ఒక డాక్టరుగా నిన్నకు లెటర్ రాస్తున్నాను. జరిగిన పరిణామాలన్నీ పరిశీలిస్తుంటే ఇవి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినట్టుగానే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు మరియ గర్భవాసాన అంటే ఒక మనిషిగా, ఒక నరునిగా పరిచయం చేస్తూ ఉంటాడు లూకా గారు. ఇక యోహాను సువార్త ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునిగా పరిచయం చేస్తున్నాడు యోహాను గారు. యెషయా గారు ఏవైతే చెబుతున్నాడో యెషయా గ్రంథంలో, అవే మీకు మత్తయి, మార్కు, లూకా, యోహానుల్లో కనబడతాయి. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని ఎలా సమాజానికి పరిచయం చేస్తే మనిషి పరలోకానికి వెళ్తాడో
అదేవిధంగా దేవుడు యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు. అద్భుతం నిజంగా. మనం ఆలోచించలేదు కానీ ప్రియమైన వారలరా, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మన రోగాలు నయం చేయడానికే అనుకుంటే మనంత అమాయకులు లేరు. నేను అమాయకులనే అంటున్నాను, పౌలు గారు అయితే దౌర్భాగ్యులు అంటాడు. యేసుక్రీస్తు వారు మన అప్పులు బాధలు తీర్చడానికి, మన కష్టాలు తొలగించడానికి వచ్చిన వాళ్ళు అయితే అలాగే నమ్మితే మనమంతా దౌర్భాగ్యులమేనట పౌలు గారు అంటున్నాడు. నాకెందుకు వచ్చింది? మరి ఏంటయ్యా దౌర్భాగ్యులం కాకుండా మేము ఏమన్నా అవగలమా అంటే అవగలరు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిగా ఆయన ఉన్నాడు. సమాధానకర్త, అధిపతిగా ఉన్నాడు ఆయన. ఏమర్థమయ్యాడు మీకు యేసుక్రీస్తు అంటున్నాడు? అలాంటి ఆయన ఒకడు ఈ మనుషులందరి కోసం పరలోకంలో పుట్టి ఉన్నాడు. ఆయనే మనకు ఈ మానవాళి అంతటికి దేవుని స్వహస్తాలతో అనుగ్రహింపబడుతున్నాడు. ఎందుకు? ఈ మనుషులంతా తండ్రి చెంతకు చేరుటకు. మరి ఎప్పుడైనా మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానులు, ఎందుకంటే నాలుగు పుస్తకాలు ఒకటంటే సరిపోద్ది అనుకోలేదా మీరు? నేను మొదట్లో అలా అనుకున్నానండి. చాలాళ్ళ క్రితం ఈ నాలుగున్నాయంటే ఒకటి ఉంటే సరిపోతుంది కదా యేసుక్రీస్తు కోసం అనుకున్నాను. బాగా పరిశీలించిన తర్వాత అర్థమైంది, ఒక్కొక్క కోణంలో యేసుక్రీస్తు కనబడుతున్నాడని. అంటే ఆయన నుంచి మనం ఏదో నేర్చుకోవాలి, మన జీవితాలకైనా ఆపాదించుకోవాలి. పరలోకం అంటే అంత సులువుగా వచ్చేసేది కాదన్నమాట. ఏమర్థమయ్యాడమ్మా యేసుక్రీస్తు నీకు? పరలోకానికి వెళ్ళిపోతావు కదా అన్నాం అనుకోండి, ఏమర్థమయ్యాడంటే ఏం చెబుతామండి? ఏం చెప్పమంటారండి? ఆయన దేవుడండి, నేను భక్తురాలనండి, ఇంతేనండి నాకు తెలిసింది అంటాం కదా. ఎలా వస్తుందమ్మా పరలోకం? మనల్ని పరిపాలించేవాడై ఉండాలి. ఆయన రాజు, మనల్ని బోలినవాడై మన కష్టాలను అనుభవించేవాడై ఉండాలి. ఆయన నరుడు, ఎవరి మాట వెనక మనకు తోచినట్టుగా బ్రతుకుతున్న, మనకి పరిచర్య చేస్తూ మన భారాన్ని మోసేవాడై ఉండాలి. ఆయన పరిచారకుడు. చివరికి ఆ దేవుని హోదాలో ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించటంలో దేవదేవుని పోలి ఉండాలి ఆయన దేవుడు. ఈ నాలుగు విధములుగా యేసుక్రీస్తు నరశరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది ప్రియమైన వారలారా. ఈ ప్రపంచమంతటి మీద దేవుడు పెంచుకున్న ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశ్చర్యం మనకే ఉందండి, మన భక్తే ఉందండి. ఈరోజంతా దేవుడు 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 అంటూ దేవుని మీదే మనసుంచుకున్న మనుషులు మనలో ఒకరైనా ఉన్నారా? కష్టం. ఏదోనండి మీటింగ్ అన్నారు కాబట్టి అండి దేవుడని వచ్చాం కానండి, లేకపోతే అండి ఇప్పటికే పడుకుందామని అంటాం కదండి. మరి ఆయన అడగండి, దేవా మనుషులమైన మా మీద నీకేమన్నా మనసు ఉందా, మా గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావు అని ఉంటే, ప్రతి క్షణం ఆలోచించేవాడే నీ కన్న తండ్రి అంటాడు ఆయన. కొనకక, నిద్రపోక, రాత్రనక, పగలనక, ఎల్లప్పుడూ భూమి మీద బ్రతుకుతున్నా, ఏ ఒక్కరి చేత గుర్తింపు లేకపోయినప్పటికీ, అందరి చేత ఛేదరింపబడుతున్నప్పటికీ, ఎలాంటి వ్యాధి బాధల్లో ఉన్నప్పటికీ, ఏ వయసులో మగ్గిపోతున్నప్పటికీ, మనం కావాలని మన మీద ప్రేమ నిలిపి మన విషయమై ఆలోచన చేస్తున్నవాడే దేవుడు ప్రేమిన వరలరా. చూస్తున్నాడు ఈ మానవాళిని సంరక్షించేవాడు ఎవడున్నాడు అంటూ చూస్తున్నాడు ఆయన. సామ్రాజ్యాలనే లే చక్రవర్తి దేవుడు. ఆయన ఎప్పుడు ఎలాంటి వారు ఈ ప్రజలను పరిపాలించాలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు ఆయన. ఇస్రాయేల్ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి రాజులను ఏర్పరుస్తూ, తద్వారా ప్రపంచ మానవాళి అంతా దేవుని గొప్పతనాన్ని గుర్తించాలన్న ఉద్దేశంతో మనుషులైన రాజుల చేత పరిపాలన చేయిస్తూ ఉండేవాడు దేవుడు.
మొత్తానికి ఆలోచన కలిగించాలి, దేవుని వైపుకు మనుషులను త్రిప్పాలి, ఎలా బ్రతకాలో మనుషులకి తెలియజేయాలి. అది ఆయన సంకల్పం. మంచిగా పరిపాలించి దేవుని చెంతకు నడిపించే రాజు వచ్చినప్పుడు పొంగిపోయాడు. అదే రాజు మరణించినప్పుడు మరలా ఆలోచనలో పడేవాడు. మరొకరిని రాజుగా చేస్తే వాడేమో దేవునికి దూరం చేస్తుంటే ప్రజలని తల్లడిల్లిపోయేవాడు. ఒక రాజును చేసి నీ తండ్రి కూడా రాజు, నువ్వు రాజ్యం, ఈ రాజును బట్టి అర్థం చేసుకో, నీకు రాజు అవసరం ఉంది అని తన మనసులోని ఆలోచనను బయటపెట్టేవాడు. కానీ మనుషులు ఎవరు అర్థం చేసుకోలేకపోయేవారు. రాజుగా చేయబడిన వాడు కొంతకాలం ఉండి మరణించేవాడు. ఇలా దేవుడి మనసు తహతహలాడుతూనే ఉందండి మనుషుల కోసం. పరలోకంలో ఆయన ఉన్న విధానం చూస్తుంటే ఇదిగో ఎలాంటి వాడుగా ఈ మనుషులను రక్షించేవాడు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే రాజయ్య ఉండాలి, నరునిగా ఉండాలి, పరిచారకునిగా ఉండాలి, దేవుడై ఉండాలి. అలాంటి వాడు రావాలి. దేవుడిగా నన్ను చూపించు, రాజుగా నువ్వు పరిపాలించు, యాజకునిగా చూడమని చెప్పు. నాలుగు క్యారెక్టర్లు వేరువేరుగా చూపిస్తుంటే మనుషులకు అర్థం కావట్లేదు. అందుకే ఈ రాజులు పరిపాలిస్తున్న కాలంలో దేవుడు తల్లడిల్లిపోతున్నట్టుగా కనబడుతుంది మనకి. ఆశ్చర్యపోతామండి ఆలోచనలోనికి వెళితే. ఒట్టినేనా? చూద్దామండి ఒక మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి, రాజు చచ్చిపోవడానికి ఏమైనా కారణం ఉందంటారా? ఎన్నో ఆశలు పెంచుకున్నాడు ఈ రాజు మీద. ఎలాగైనా సరే తన చెంతకు ప్రజలు నడిపిస్తాడనుకున్నాడు దేవుడు. కానీ చివరిలో ఆ వ్యక్తి పడిపోతాడు, చెడిపోతాడు. ఆ చెడిపోయిన వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత దేవుడు ఆలోచనలో పడతాడు మనుషుల కోసం. అదే రాయబడిందండి అక్కడ. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా షరూపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూసారా, గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయట. ఏ మాటకి? పరిశుద్ధుడని, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని, సర్వలోకమైన మహిమ చే నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేస్తుంటే, గడప కమ్ముల పునాదులు అదిరిపోతుంటే దేవుడు పరవశుడై పొంగిపోయినట్టు లేదు అక్కడ. దిగులుతో బెంగపడుతున్నట్టుంది. ఎందుకంటే నా మహిమ సర్వలోకమంతా నిండి ఉండాలంటున్నారు, కానీ భూలోకంలో నా గురించి చెప్పేవాడు, నా ప్రజలు నా చెంతకు తెచ్చేవాడు లేడు. అది ఎరిగినవాడు దేవుడు. అంటే మహిమ భూలోకమంతా దేవునికి నిండి ఉండలేదన్నమాట. మనుషుల ద్వారానే దేవునికి మహిమ అన్నమాట. ఈ మనిషి దేవుని గురించి ఆలోచన చేయలేకపోతున్నాడు అన్నమాట. ఆయన చెంతకు తిరిగి చేరలేకపోతున్నాడు అన్నమాట. నిండి ఉండలేదు కనుకనే దేవుడు బాధపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, బాధపడుతున్నాడు. ఇదే సంగతి దావీదు గారు కూడా తన కీర్తనల ముగింపులో మాట్లాడతాడు. ప్రేమైన వాళ్ళ ఆశ్చర్యం చూడండి. కీర్తనల గ్రంథము 72వ కీర్తన, దావీదు గారు రాసిన కీర్తనే సొలొమోను గారు మరల రాస్తూ చెబుతున్నమాట. 72వ కీర్తన 19వ వచనం. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. ఎప్పుడు చెబుతున్నాడు చూడండి, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. సర్వభూమియు మహిమతో ఏమి నిండాలంటున్నాడు?
పరలోకంలో దూతలు ఏమి నిండాలని కోరుకుంటున్నారు వాళ్ళు? భూమి. భూమి అంటే ఈ నేల, మనుషులు అంటే మనుషులంతా దేవుని మహిమతో నిండి ఉండునుగాక. ఆమెన్ ఆమెన్ అంటున్నాడు దావీదు గారు. ఆమెన్ ఆమెన్ అంటున్నాడు అంటూ యెషయి కుమారుడుకు దావీదు ప్రార్థనలు ఈ మాటతో ముగిసిపోనీయట. ప్రార్థన ముగింపులో ఏం కోరుకున్నాడు భక్తుడు? సర్వభూమి అంతా కూడా దేవుని మహిమతో నిండాలంటున్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు దివారాత్రులు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? దేవుని మహిమతో లోకమంతా నిండిపోవాలని కోరుకుంటున్నారు. కోరికలుగానే మిగిలిపోతున్నాయి. ఈ లోకంలో దేవుని మహిమ చేత మనుషులు నింపబడడం లేదు ప్రియమైన వరలారా. కోరికలుగానే మిగిలిపోతున్నాయి. ఆ కోరిక తీర్చేవాడు కావాలి ఇప్పుడు. మనుషులందరినీ దేవుని చెంతకు చేర్చేవాడు కావాలి దేవునికి. అదే యెషయా గారు ప్రస్తావిస్తున్నాడు ప్రియమైన వరలారా. యెషయా గారు చెబుతున్న మాట అదే చూడండి. అదే యెషయా గ్రంథం మరలా 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 8వ వచనం చూద్దాం. అప్పుడు నేను ఎప్పుడు అంతా ఇలా గాన ప్రతిగానములు చేస్తుంటే దేవదూతలంతా నీ మహిమతో సర్వలోకము నిండిపోవాలంటుంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపేదను? వాళ్ళు అలా ప్రతిగానాలు చేస్తుంటే నువ్వేంటయ్యా ఎవరిని పంపుతానంటున్నావు, ఎక్కడికి పంపుతావు? మీరు అంటున్నారు కదా నా మహిమ భూమి అంతా నిండిపోవాలని. అలా నింపేవాడు మనుషులు నా చెంతకు తెచ్చేవాడు కావాలి. ఎవరిని పంపును, ఎవరిని పంపేదను అంటున్నాడు ప్రియమైన వరలారా. మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. మా నిమిత్తం నా దేవదూత సమూహం అంతటికీ ఉన్న కోరిక ఏంటో తెలుసా? నా మహిమతో భూమి నిండిపోవాలని. వారి కోరికను మన్నించేవాడు, నా ఆశను తీర్చేవాడు ఎవరు వెళ్తాడు అని ఆలోచిస్తున్నాడు అని అంటున్నాడు ప్రియమైన వరలారా. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము అంటూ మనుష్యుల యొక్క బలహీనతలను బయటపెడుతున్నాడు. చూస్తూనే ఉన్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. వింటూనే ఉన్నారు, విన్న మాట ప్రకారం బ్రతకలేకపోతున్నారు. స్వస్థత పొందలేకపోతున్నారు. మనసు మార్చుకోలేకపోతున్నారు. హృదయాలు క్రొవ్వినవి, చెవులు మందములైపోయి, కన్నులు మూసుకుని ఉంటున్నారు అని చెబుతున్నాడు. చూడండి ప్రియమైన వరలారా, ప్రభువా ఎన్నాళ్ళ వరకు వెళతాను అన్నప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళి మాటలు మొగబోయిన వాడి చేత మాట్లాడించు, వినికిడి లేని వానికి వినికినివ్వి, మనస్సుతో ఆలోచన లేని వానికి మనస్సును దయచేయి, మారు మనస్సును అనుగ్రహించు అంటూ చెబుతూనే ఎన్నాళ్ళ వరకు? వీళ్ళు ఎప్పటి వరకు అర్థం చేసుకుంటారు? ఎన్నాళ్ళ వరకు అని అడుగుతున్నాడు చూడండి. ఎన్నాళ్ళ వరకని అడుగగా ఆయన నివాసములు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకు అలాగున జరుగును. అయ్యో మనుషులారా, మీరు చాలా వరకు నాశనమైపోతేనే కానీ దేవుని ఉద్దేశం సఫలం కాదన్నమాట. దేవుని ఉద్దేశం ప్రియమైన వరలారా, ఎన్నాళ్ళ వరకు? ఎవరు అర్థం చేసుకోవడం అంత నాశనానికి వెళ్ళిపోతున్నారు. 13వ వచనం, దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దువలే ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు. అంటే ఎవరో రాబోతున్నారు. మానవాళి బ్రతుకులు అస్తవ్యస్తమైనప్పుడు, తిరిగి పరమ తండ్రి అయిన దేవుని చెంతకు చేరలేకపోతున్నప్పుడు వస్తున్నాడు. దేవుడు కోరుకున్నవాడు, మనుషులను దేవుని చెంతకు చేర్చగలిగిన వాడు, నలు విధములైన వాడు ఆయన వస్తున్నాడని చెబుతున్నాడు. చిగురు అంటున్నాడు. చూసారా, దేవుని ఉద్దేశం సఫలం కావాలంటే ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి లోకానికి రావాలో చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ.
మరి ఇప్పుడు ఈయన వస్తే ఏం జరగాలి? సర్వలోకము దేవుని మహిమతో నిండిపోవాలి. ప్రియమైన వారలారా, నిండిపోవాలన్నది దేవుని ఆశ. ఆయన వచ్చాడు ఈ లోకానికి, పాప మానవాళ్ళందరి కోసం ప్రాణం పెట్టాడు, రాజ్య భారాన్ని మోశాడు, ఆశ్చర్య కరుణిగా ఆలోచనకర్తగా ఈ మనుషులకు దేవుని సన్నిధి చేరే మార్గాన్ని చూపాడు. బలవంతుడైన దేవుడుగా, నిత్యుడకు తండ్రిగా, దేవుడు కావాలంటే నన్ను చూడండి, నన్ను చూసిన వాడు ఆయన చూసినట్టే అంటూ భరోసానిచ్చాడు. చివరికి మారని ఆ మనిషికి పరిచారం చేస్తూ ప్రాణాలర్పించాడు. ప్రియమైన వారలారా, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమిచ్చుటకు వచ్చానన్నాడు ఆయన. మనుషుల్లో ఎంతమంది మార్పుకు లోనయ్యారు, ఎంతమంది దేవుని మహిమ చేత నింపబడుతున్నారు! రక్షణ పొందిన వారిలోనే ఉన్నతమైన లక్షణాలు కనబడకపోతే లోకంలో ఉన్నవాడికి దేవుడు ఏమర్థమవుతాడు? లోకంలో ఉన్నవాడికి దేవుడు ఎలా అర్థమవుతాడు? క్రీస్తుని నమ్మటం అంటే ఆయన ఔన్నత్యాన్ని సమాజానికి చూపించటం. ప్రియమైన వారలారా, విలువలు కలిగి బ్రతకాలి క్రైస్తవుడు. ఎప్పుడైతే విలువ తెలియక బ్రతుకుతామో అప్పుడే మన బ్రతుకు నాశనానికి వెళ్ళిపోయిందని అర్థం చేసుకోవాలి. లేదండి, 10 సంవత్సరాల క్రితమే బాప్తిస్వం పొందాను, ఇప్పుడు ఎలా ఉంటే ఏంటిలేండి, చనిపోతే అయ్యగారు పెట్టులో పెట్టేస్తారు, మాకు పరలోకం వస్తుంది అనుకుని భ్రమలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్టే వరకు ఓకే, సమాధిలో కూడా సమాధి పెట్టడానికి, సమాధి చేయడానికి స్థలం కూడా ఉంటుంది, కానీ పరలోకంలోనే చోటు ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఏ ఎందుకు ఉండదని నేను పోరాడదాం, విప్లవాన్ని తీసుకొద్దాం. ఏం విప్లవం తీసుకొచ్చినా ఆయన మాత్రం ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీకు ఏమర్థమైంది భూమి మీద? పరలోకంలో ఉన్నవాడిని నీ రూపంలో ఈ లోకానికి పంపితే ఆయనలో ఉన్న గుణం నీకేమర్థమైంది? ఆయనలో ఏమి నేర్చుకున్నావు నువ్వు? నువ్వు ఈ లోకానికి వచ్చేటట్టుగా నిన్ను మార్చే విధానం ఈ లోకంలోనే దేవుడు ప్రవేశపెట్టాడు, మరి మారగలిగావా అని అడుగుతాడు ఆయన. యేసుక్రీస్తు అంటే ఏమర్థం ఏంటండి? December 25 వస్తే పుట్టినరోజు చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే వస్తే శిలువలో మరణించాడని బాధపడతాం, ఈస్టర్ వస్తే సమాధి గెలిచాడని పండుగ చేసుకుంటాం. అంతేగాని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని మాత్రం ఆలోచించాం. ప్రియమైన వాళ్ళు, ఎందుకు వచ్చాడు? ఈ మనుషులందరినీ పరలోకానికి చేర్చడానికి ఎలా చేర్చగలడు? ఆయన పోషించిన పాత్ర ఏంటి అసలు? ఎందుకు ఆలోచించాలా? ఆయన రాజుగా ఉంటే నీవు రాజువే కావాలంటున్నాడు దేవుడు. స్కూల్లో పిల్లలకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, హై స్కూల్ విద్యార్థులకి బాగా తెలుసు. ఇంగ్లీష్, లెక్కలు, సోషలు, సైన్సు, హిందీ, తెలుగు. ఏ సబ్జెక్టుకి ఆ మాస్టర్ ఉంటూ ఉంటాడు? ఇంగ్లీష్ మాస్టర్ వచ్చాడు అనుకోండి, పిరియడ్ అవ్వగానే ఎవరు వెళ్ళిపోతారు? మాస్టర్ వెళ్ళిపోతాడు, మనం అక్కడే ఉండాలి. మాస్టర్ వెళ్ళిపోయాడు కదా, మనం వెళ్ళిపోతే మరి మిగతా సబ్జెక్టులు ఎవరు నేర్చుకుంటారు? తెలుగు మాస్టర్ వస్తాడు, లెక్కల మాస్టర్ వస్తాడు. అన్ని ఇంతమంది ఎందుకు మన దగ్గరకు వస్తారంటే మనల్ని నేర్పడానికి, మనం నేర్చుకోవాలని, మనం గొప్పవారు కావాలని. మరి యేసుక్రీస్తు ఎందుకు నలువిధములుగా వచ్చాడు? అంటే 4 లక్షణాలు మనలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. నేను దేవుణ్ణి, నేను పరలోకంలో ఉంటున్నాను, నువ్వు దేవునిగా మారితే తప్ప నా దగ్గరికి రాలేవు. అంటే దేవుడుగా ఉండాల్సింది మనం అన్నమాట. మనం అలా ఉండడానికే దేవుని స్వరూపిగా ఉన్న ఆయన నిత్యుడకు తండ్రిగా తను తను పరిచయం చేసుకుంటూ లోకానికి వచ్చాడనమాట. అంతేనా? మరి మనిషిగా ఉన్న మనం అసలు మనిషిగా జీవించడం ఎలాగో మర్చిపోయాం కదా. ఎలా బ్రతకాలో, ఎలాంటి ఆలోచనలు కలిగి జీవించాలో చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడనమాట. మరి బ్రతుకుతున్న మనం ఏ విధంగా జీవించాలో చూపించడానికి పరిచారకునిగా వచ్చాడనమాట.
పరిపాలన చేసే రాజుగా, సేవ చేసే పరిచారకునిగా, ఆలోచనతో జీవించి దేవునికి దగ్గరయ్యే నరునిగా. ఇలా ఎందుకు ఈ నాలుగు విధాలుగా చూపిస్తున్నాడు? అవన్నీ మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళు. అందుకే అన్నాడు దేవుడు, ఏమన్నా తెలుసా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. లిస్ట్ ఉంటుంది, రాజులైన యాజక సమూహం, రాజు యాజకుడు, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం, ఎలా ఉంటే దేవునికి దగ్గర కాగలమో చెబుతున్నాడు. ఆయన వచ్చి ఈ లోకానికి సిలువ మరణం గావించబడి తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏం సాధించగలిగాడో, ఆయన ఈ లోకానికి ఏం చూపించగలిగాడో, ఈ మనిషి పరలోకానికి ఎలా చేరగలడో, పరలోకంలో సన్నివేశం జరుగుతుంది. ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి? మూయబడిన హృదయ తలుపులను తడుతూ నన్ను ఆహ్వానించండి మీలోనికి, మీరు రండి పరలోకానికి అంటున్నాడు ఆయన. చూద్దాం, చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎవరి మాట మాట్లాడుతుంది? 14వ వచనం. ఆమెన్ నను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు సాక్షాత్తు. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. ఏం చేయదుము అంటే దేవుని రాజ్యంలోనికి వాడు రాగలడు అని చెబుతున్నాడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండని చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, జాగ్రత్తగా కోట్ చేయాలి మాట, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందరూ వినలేరంటున్నాడు, చెప్పాల్సింది చెప్పేశాడు. నేను వచ్చింది అందుకే అంటున్నాడు, నీ హృదయాన్ని తడుతున్నాను రా అంటున్నాడు ప్రతి మనిషిని. రా అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు? ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మదిని, మనిషి మదిని తట్టి దేవుని చెంతకు రమ్మన్న ఆహ్వానాన్ని ఇచ్చిన తరువాత, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అదేంటండి, ఇక్కడ మనల్ని తడితే అక్కడ పరలోకపు తలుపు తెరుచుకుందట. ఎంత ఆశ్చర్యంగా ఉంది! ఎవరి కోసం? ఎవరైనా వచ్చి మన తలుపు టక్క టక్కమని తట్టారనుకోండి, తలుపు ఎవరు తీయాలి? ఇప్పుడు మనం తీయాలి కదా. అదేంటో, యేసుక్రీస్తు వారు వచ్చి మన హృదయాన్ని తట్టాడంటే మన కోసం పరలోకంలో తలుపు తెరుచుకుంది అంటున్నాడు దేవుడు. వండర్ఫుల్! ఎలా చేరగలరు పరలోకం? తట్టాడు అమ్మ యేసుక్రీస్తు, అయితే నీకు తలుపు తెరుచుకుంది, నువ్వు రాగలగాలి ఇప్పుడు. అదే చెబుతున్నాడు. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనుపరచదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు, జాగ్రత్తగా చూడాలి ఇప్పటి నుంచి, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. అద్భుతమైన ఒక సింహాసనం కనబడుతుందండి. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆయన కూర్చుంటే సింహాసనం మీద, ఆయన తలకు పైగా ఇంద్రధనస్సు ఉందట. చెబుతున్నాడు, ఒక ఆయన మీకోసం చూస్తున్నాడు పరలోకంలో, పరలోకం తలుపు తెరుచుకుంది మీకోసం అంటున్నాడు ప్రియమైన వారలారా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను.
ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారు. బంగారపు కిరీటములు కలిగి తెల్లని వస్త్రములు ధరించి 24 పెద్దలు కూర్చున్నారట. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారట. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపములు వెలుగుతూనే ఉన్నాయట సింహాసనం ముందు. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలట. దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నవాడు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు ఎవరైనా యేసుక్రీస్తట. ఈ లోకానికి వచ్చిన ఆయన మిమ్మల్ని అందరినీ తట్టి 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 పరలోకానికి వెళ్ళిపోయాడట. మరి యెషయా గ్రంథంలో ఎవరు వెళ్తారనగా నేను వెళ్తానన్న ఆయన వచ్చి లోకానికి అప్పుడే వెళ్ళిపోయాడు. చాలా తక్కువ కాలం జీవించాడు ఈ లోకంలో. వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడంటే ప్రజ్వలించుచున్న 7 దీపములతో పోలుస్తున్నాడు ప్రేమైన వారలారా యేసుక్రీస్తు వారిని సింహాసనం ముందు. ఆ సింహాసనం మీద కూర్చున్నది మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడు. ఆయన తలకు పైగా ఇంద్రధనస్సు. మానవులారా మిమ్మల్ని నేను చంపను, మీకు అవకాశం ఇస్తున్నాను, రండి. ఇదే గుర్తు నోవహు కాలంలో ఇంద్రధనస్సు ఆయన తల మీద కనబడుతుంది. ఇప్పుడు మరొక్కసారి మనుషులను చంపను, ఇదే మనకి గుర్తు అంటాడు ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సు ఇప్పుడు పరలోకంలో దేవుని తలకు పైగా కనబడుతుంది. అంటే దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడని అర్థం. కోపంగా లేడన్నమాట, దయ కలిగి ఉన్నాడన్నమాట, వాత్సల్యం కలిగి ఉన్నాడన్నమాట, మనిషిని రమ్మని కోరుకుంటున్నాడన్నమాట. మనిషి తన చెంతకు రావడానికే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడన్నమాట. వెళ్ళిన ఆయన మనిషి మదిని తట్టి తన రాక పరమార్థాన్ని వివరించి ఎలా రావాలో ఎలా చేరాలో చెప్పి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడన్నమాట. ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత జరుగుతున్న ఆ దర్శనాన్ని యోహాన్ గారు వివరిస్తున్నాడు ప్రేమైన వారలారా. 7 దీపములు సింహాసనం ముందు ప్రజ్వలించుచున్నవి అంటున్నాడు. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనంకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. 4 జీవులు కనబడుతున్నాయి. దేవుడు కూర్చున్న సింహాసనానికి ముందు మధ్య వెనక 4 జీవులు కనబడుతున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో 4 జీవులు. మొదటి జీవి సింహము వంటిది. ఏంటంట మొదటి జీవి? సింహము వంటిది. 2వ జీవి దూడ వంటిది. 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. రెక్కలున్నాయంటే దేవదూతలనే కదా అర్థం. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు. యెషయా గ్రంథంలో చదివినట్టుగా ఏమి లేదండి మీకు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగుగా కని ఆ జీవులు కీర్తించుచుండగా. యెషయా గారు చెప్పాడు పరలోకంలో దేవదూతలు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమచే నిండి ఉన్నది అంటున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండి ఎవరిని పంపదెను అన్నాడు, ఎవరిని పంపెదను అన్నాడు. వెళ్ళొచ్చిన ఆయన మరలొస్తే మరలా జీవులు 6 రెక్కలు కలిగి నేత్రములు కలిగిన జీవులు అంటున్నాయి. దేవుడు పరిశుద్ధుడు 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 సర్వాధికారియగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచున్నాయట. ఆ ముందన్న దానికి వెనకన్న దానికి మధ్యన ఏదో జరిగింది ప్రియమైన వాళ్ళ కార్యం. ఏం జరిగింది?
ఎవరో ఈ లోకానికి వచ్చారు, మళ్ళా వెళ్ళారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అదే చెబుతున్నాడు, ఆ సింహాసనమునందు ఆసీనుడయండి, యుగ యుగములో జీవించుచున్నవానికి మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడ్డారట. తెల్లని బట్టలు వేసుకుని సువర్ణ కిరీటములు ధరించిన వారు సాగిలపడ్డారట. దేవా, ఏంతయ్యా నీ గొప్పదనం! నీవు సృజించిన వారిని నరకాగ్నికి విడిచిపెట్టక నువ్వు నీ చెంతకు నడిపిస్తున్న విధానం చూస్తుంటే ఆశ్చర్యం. స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రేమైన వరలరా. యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను. సమస్తాన్ని సృజించింది నీవే, ప్రతి ఒక్కటి నీ చిత్తమును బట్టి ఉందంటున్నారు. ఏమంటే ఏదైనా ఆయన చిత్తానికి విరోధంగా ఉందా? ఇప్పుడు ఆయన చిత్తానికి లోబడి ఉండడానికి? అవును, మనిషి ఆయన మాట వినక చెడిపోయాడు, కానీ ఇప్పుడు తిరిగి దేవుని మాట వింటున్నాడు, దేవుని చెంతకు వస్తున్నాడు అన్న ఉద్దేశంతో చెప్పబడుతున్న మాట. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే. గనుక, గనుకనే పదం ఉంది చూడండి. లేకపోతే ఆయనకి లేదన్నమాట మహిమ, దేవునికి లేదన్నమాట మహిమ. క్రీస్తు లోకానికి రాకపోతే దేవునికి కలగదన్నమాట మహిమ. ఎందుకంటే ఆయన సృజించిన మనుషులు ఆయన చెంతకు చేరక, ఈ భూమి మీద తన మహిమను కలిగి జీవించక వెళ్ళిపోతుంటే తిరిగి రాని లోకానికి దేవుడు ఎలా సంతోషంగా ఉండగలడు? ప్రియమైన వారలారా, ఇప్పుడు దానిని బట్టియే సృజింపబడను, నీ చిత్తమును బట్ట ఉండెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రధానులైన వారు తమ సింహాసనములను దిగి సాష్టాంగ పడి సువర్ణ కిరీటములను తీసి ఆయన పాదముల యొద్ద పడేశారట. దేవా, నీవు అనుకున్నట్టుగానే సమస్తము జరుగుతున్నది. నీవేమైతే ఆశించి మనుషులను కలగజేశావో, ఈ ప్రకృతిని నిర్మించావో, అవన్నీ ప్రకృతి అంతా ఎప్పుడు దేవుని మాట వింటుంది, విననదల్లా మనిషే. ఇప్పుడు వింటాడు, వస్తాడు, నీకే మహిమ కలుగుతుంది అంటున్నారు. మరి కలిగిందా? కలిగిందా? కలగాలి అంటే ఈ లోకంలో ఉన్న మనిషి దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవుణ్ణి కలిగి జీవించాలి అంటే ఎందుకు జీవిస్తాడు మనిషి? ఎందుకు జీవిస్తాడండి? ఊరికిన మనిషి ఏ పని చేయడు? ప్రేమిన వలరా, ప్రతిఫలాన్ని కోరుకుంటాడు, ప్రతిఫలాన్ని కోరుకుంటాడు. ఈరోజు ఎందరో వృద్ధాప్యులో ఉన్నవారు నడి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవరు లేరేమో అనుకుని అడిగాను ఒకరిని, నాకు 4 పిల్లలు అన్నాడు ఆయన. మరి అదేంటయ్యా రోడ్డు మీద పడుకుంటున్నావు, తినడానికి ఏమీ లేదు నీకు అంటే నన్ను బయటికి గెంటేశారు అంటున్నాడు. కడుపును పుట్టినవారు కన్నదండ్రిని కాదని గెంటేశారట. కారణం ఏంటో తెలుసా? ఇక ఈయన దగ్గర ఏమీ లేదట, నా పిల్లలకే కదా నేను సంపాదించిందంతా అని భార్య చనిపోయిన తర్వాత ఉన్నదంతా 4 పిల్లలకి పంచాడట. పంచను కూడా ఉంచకుండా నడి రోడ్డు మీద విడిచిపెట్టిపోయారు. అంటే ఏదైనా కలిసి వస్తేనే, ఏదన్నా ఉపయోగం ఉంటేనే కన్న తండ్రినైనా చూసే మనుషులున్న లోకం. ప్రేమైన వారలరా, మరి దేవుని నమ్మమంటే ఎందుకు నమ్ముతారు? కానీ దేవుని నమ్మితే ఖచ్చితంగా పరలోకం ఉంది, ఒక అద్భుతమైన జీవితం ఉంది. ఆ జీవితం పొందాలి అంటే బ్రతికినంత కాలం దేవునికి మనం చెందిన వారిగా ఉండాలి, లేకపోతే మనం దేవుని చెంతకు చేరలేము. అలా ఆశ కలిగి భూమి మీద బ్రతికితే దేవుడు మహిమపరచబడతాడు. ఆ లోకానికి చెందేవారుగా మన బ్రతుకు ఉండాలంటున్నాడు. ప్రేమైన వారలారా, ఏమండి, అలా ఉండాలి అంటే మన బ్రతుకులు మారాలి అంటే ఈ లోకానికి వచ్చిన ఆయన మనకేం తెలియజేయబోతున్నాడో తెలియాలి. ఆయన ద్వారా మనం ఎలా చేరగలమో తండ్రి చెంతకు కష్టపడాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి.
ఆగిపోకూడదు ఈ క్రైస్తవ జీవితం, ముందు కొనసాగుతూ ఉండాలి. ప్రేమైన వారలారా, నాలుగు జీవులను సూచిస్తున్నాడు. ఈ నాలుగు జీవులు చెబుతున్నాయట, ఈ నాలుగు జీవులు స్తుతిస్తున్నాయట. అంటే దేవుని చెంతకు మనిషి రావాలంటే ఈ నాలుగు రూపాలను ఏదో దాచుంచాడన్నమాట. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి పక్షిరాజు, మనుష్యుడు, దూడ. చూసారా, నాలుగు జీవులు చెబుతున్నాడు. ఈ నాలుగు జీవులు ఏముందండి, ఏముందని మనం బాగా ఆలోచించగలిగితే పరలోకానికి దారుంది. ఈ నాలుగు జీవుల నుంచి పరలోకానికి దారుంది. అదెలానో యోహాను గారి ప్రకటన గ్రంథంలో రాసిన వివరాన్నే ఇంతకంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం యెహెజ్కేలు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నారైనా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము కొన్ని సంగతులు, చాలా అద్భుతమైన సంగతులు పొందుపరిచారు ప్రియమైన వారలారా భక్తులు. చూడండి, ఏదైతే యెషయా గారు చెప్తున్నాడో అదే యోహాను గారు రాశారు. అదే సంగతి మరలా యెహెజ్కేలు గారు యోహాను గారి కంటే ముందే ఏమని వివరిస్తున్నారో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలోనే దేవుని ఔన్నత్యాన్ని వివరిస్తూ మనుషుల యొక్క విలువలను తెలియజేస్తూ వ్రాయబడిన మాటలు. మొదటి అధ్యాయం మొదటి వచనం, 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని, ఆ కాలమున ఆకాశము తెరవబడగా. చూడండి, మరల ఆకాశము తెరవబడగా ఏదో జరుగుతుందంటున్నాడు. దర్శనం దేవుని గూర్చిన దర్శనంలో కలిగను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందు కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఏమొస్తుందట? తుఫాను వస్తుచున్నదట. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. అగ్నిలో నుండి కరగబడిదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను. నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను, ఒకటి కనబడెను అంటున్నాడు. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఈ నాలుగు జీవులు కలిగిన ఒకటి రూపం ఏంటో తెలుసండి, మానవ స్వరూపములు కలిగినది. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి నాలుగు ముఖములు. ఒక జీవుండెను, నాలుగుగా ఉండెను, ఒక్కొక్క దానికి నాలుగు ముఖములుండెను. యోహాను గారు అంటున్నాడు, పరలోకంలో దేవుని సింహాసనం ఉండెను, సింహాసనం మధ్య చుట్టూ వెలుపల నాలుగు జీవులుండెను. నాలుగు జీవుల్లో ఒక జీవి మనుషుని ముఖం, సింహముఖం, పక్షిముఖం, ముఖం, దూడముఖం పోలి ఉన్నది అంటున్నాడు. మరల యెహెజ్కేలు గారు చెబుతూ ఒక జీవుండెను, నాలుగు ముఖములు, నాలుగు రూపములుగా ఉండెను. ఒక్కొక్క జీవికి మరల ఒకటిలో నాలుగు, నాలుగులో ఒక్కొక్కటి, ఒక్కొక్కటికి మళ్ళీ నాలుగు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ప్రియమైన వాళ్ళారా, చూసారా ఆశ్చర్యం. మళ్ళీ చదువుతున్నాం చూడండి, దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను, నాలుగు రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. ఇక్కడ నాలుగు రెక్కలే అంటున్నాడు. ప్రకటనలో 6 రెక్కలు చూస్తున్నాం మనం. యెషయా గారు 6 రెక్కల గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ 4 రెక్కలే అంటున్నాడు. మరి ఇంకో 2 రెక్కలు ఏమైనాయి, మానవ హస్తాలు యాడ్ చేయబడ్డాయి ఇక్కడ. మరలా అంటే 6 రెక్కలేనన్నమాట. చూసారా, 4 ఇంటికి ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను.
ఏ వైపునకైనా నువ్వు తిరగకవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండను. ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు గలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్కొక్క ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునికే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతికాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఏదో జరుగుతుంది. ఒక జీవి నాలుగు జీవులు అంటున్నాడు, నాలుగిటిలో ఒక్కో జీవి నాలుగు రూపాలు అంటున్నాడు. అంటే ఒకటిలో నాలుగట, నాలుగులో ఒక్కొక్కటి నాలుగట. ఏంటండి నాలుగు అసలు? ఏంటి సింహముఖం? ఏంటి మనిషి ముఖం? ఏంటి పక్షిముఖం? ఏంటి ఎద్దు లేదా దూడముఖం? ప్రకటనలో దూడనుంది, కానీ ఎహెజ్కేల్లో ఎద్దు అని చెబుతున్నాడు. రెండు ఒకటే. ఏంటి ఏంటి అని ఆలోచిస్తే ఈ నాలుగు జీవులు నలుగురు వ్యక్తులను సూచిస్తున్నాయి. ఆ నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తినే సూచిస్తున్నారు. ఈ సింహం అనేది ఉంది చూసారా, రాజు. అడవికి రాజు ఎవరు? సింహం. ఎవరిని సూచిస్తుంది? రాజుగా ఉన్న ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. మార్గం, నలువిధముల మార్గం. తర్వాత ఎద్దు ముఖం. ఎద్దు బలిపశు. ఎద్దు భారాన్ని మోస్తుంది. పరిచర్య, పరిచారకునికి చిహ్నం. పక్షి ఎత్తులో ఎగురుతుంటుంది ప్రేమైన వాళ్ళరా. ఎత్తులో మానవ లోకానికి ఎత్తైన చోట ఉండేది దేవుడు. దేవుని సూచిస్తూ ఉన్నది మానవ ముఖం, నరుని సూచిస్తుంది. ఈ నాలుగు రూపాలు కలిగిన వాడు యేసుక్రీస్తు. అంటే సింహాసనం ఎదుట ప్రజ్వలించుచున్న ఆ అగ్ని చూచి ఈ నాలుగు జీవులు దేవుడు స్తుతిస్తున్నాయంటే, నాలుగు ద్వారాలు కలిగిన ఒక వ్యక్తి భూలోకాన ఉన్నాడు. ఈ మనుషులంతా తెలుసుకోగలిగితే ఈ లోకానికి రాగలుగుతారని ఆ నాలుగు జీవులు ఘోషిస్తున్నాయి. మరి హెజ్కెలే గారు ఏంటండి, ఒకటిలో నాలుగు, నాలుగులో నాలుగు? అవును, ఆ ఒక్కని, ఆ యేసుక్రీస్తు వారు ఒక్కని సూచించడానికి నాలుగు సువార్తలు. ఒకే బైబిల్ గ్రంథం నాలుగు సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తుని సూచిస్తుంది. మత్తయి సువార్త రాజుగా సూచిస్తుంది. మార్కు సువార్త పరిచారకునిగా సూచిస్తుంది. లూకా సువార్త మనుష్య కుమారునిగా సూచిస్తుంది. యోహాను సువార్త దేవుని కుమారునిగా సూచిస్తుంది. మరలా నాలుగులో నాలుగు, ఒక్కొక్కటిలో నాలుగా? ఒకటిలో నాలుగు, నాలుగులో ఒక్కొక్కటిలో నాలుగు. మత్తయి సువార్తలోనే మరల యేసుక్రీస్తు వారు రాజుగా, యేసుక్రీస్తు వారు పరిచారకుడిగా, యేసుక్రీస్తు వారు మనుష్య కుమారునిగా, యేసుక్రీస్తు వారు దేవునిగా కనబడతాడు. మత్తయి సువార్తలోనే మరల ప్రారంభం ఆయన రాజుగా సూచిస్తుంది. అలాగే మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు పరిచారకుడిగా కనబడతాడు, కానీ అదే పరిచారకుల్లో మరల దేవునిగా, నరునిగా, పరిచారకునిగా, మనుష్య కుమారునిగా, మళ్ళీ రాజుగా మార్కు సువార్తలు, మళ్ళీ లూకా సువార్తలో నరునిగా ప్రారంభమవుతుంది. దేవునిగా, పరిచారకునిగా, రాజుగా చూపిస్తాడు, మనుష్య కుమారునిగా కూడా చూపిస్తాడు. మరల యోహాను సువార్తలో దేవునిగా ప్రారంభమవుతుంది. ప్రారంభం చూడండి, ఒక్కొక్కటి ఒక్కోటి, కానీ ఒక్కో దాంట్లో మళ్ళీ నాలుగు కోణాలు. మళ్ళీ యేసుక్రీస్తు వారిని యోహాను సువార్తలో దేవునిగా, నరునిగా,
దాసునిగా రాజుగా చూసిస్తుంది. అంటే పరలోకమున నాలుగు జీవులు తెలియజేస్తున్న ఈ నాలుగు సువార్తలలోని ఆ నాలుగు నలువిధములుగా ఉన్న కనబడుతున్న ఆ ఒక్కని ద్వారానే పరలోకానికి మనిషికి దారన్నమాట. ఆ దారిని మనుషులు కనుగొనగలరు అన్న ఉద్దేశంతోనే 24 మంది పెద్దలు తమ సింహాసనములను దిగి నేలబడి తమ కిరీటములను దేవుని పాదాల దగ్గర పడేశారు. ఎందుకో తెలుసా? దేవా, నరులను కాపాడే నీ విధానం, నీ ఆలోచన చాలా గొప్పవి, చాలా గొప్పవి. మనిషి నీ చెంతకు రావాలంటే ఈ మనిషిని పరిపాలించే రాజు కావాలి. నీ కుమారుడైన ఈ మనిషిని చెంతకు రావాలి అంటే ఆ మనిషిని పోలిన మనుష్య రూపై ఉండాలి. ఈ మనిషిని చెంతకు రావాలంటే ఆ మనిషికి పరిచారం చేసేవాడై ఉండాలి నువ్వు పంపినవాడు. ఈ మనిషిని చెంతకు రావాలంటే నువ్వు దేవునివా, నిన్ను నమ్మడానికి అని అడుగుతాడు, దేవునిగా ఉన్నవాడు వెళ్ళాలి. ఈ నలువిధములుగా నర శరీరధారిగా యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణం తెలుసా ప్రియమైన వారలారా? నరులమైన మనము దేవుడున్న నిత్య లోకానికి చేరడానికి అందుకే ఆయన దారయ్యాడు. ఈ సంగతులు ఆలోచించలేని మనుషులు యేసుక్రీస్తు వారిని ఈ విధంగా తెలుసుకోలేక ఇప్పటికీ తమకు నచ్చిన విధానంలో కొనసాగిపోతూ నరకానికి జారిపోతున్నారు. నలువిధముల నరశరీరధారి ఒక్కడు, నాలుగు, నాలుగులో ఒక్కొక్కటిలో నాలుగు. అదే చెబుతున్నాయి, పరలోకంలో సింహాసనం, ఆ సింహాసనం ముందు అగ్ని జ్వాలలు ప్రజ్వలించుచున్నాయి. మండిపోతున్నాడు మహానుభావుడు. సాధించాన్ని అంటున్నాడు ఆయన. మరి ఆయన సాధించిన విజయం ఎవరికి అందిందయ్యా? అందాలి అంటే మేము గొంతు విప్పాలి, ఆయన రూపాలను తెలియజేయాలి. ఒక జీవి సింహముఖమును బోలినది వచ్చింది, స్తోత్రము, స్తుతి, పరిశుద్ధుడా, ఇదిగో మీ మహిమ మీ లోకాన కనబడుతుందయ్యా, నువ్వు సృజించిన మానవుల మధ్య కనబడుతుందంటుంది. ఒక దూడను బోలినది వచ్చింది జీవి, ఒక నరుని బోలినది వచ్చింది జీవి. ఏమండి ఏంటి ఇలా నాలుగు రూపాయలు? పక్షిని పోలి, సింహాన్ని పోలి, నరుణ్ణి పోలి, ఎద్దును పోలి ఎందుకు వస్తున్నాయి ఈ రూపాలు? ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఈ ప్రజ్వలించుచున్న ఆయన ఇంకా ప్రజ్వలించుచున్నాడు ఆ లోకంలో, తెలుసుకోండి. ఇంకా 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 మండుతూనే ఉన్నాడు. సింహాసనం ముందు ప్రజ్వలించుచున్న ఆయన యేసుక్రీస్తు ఇంకా ఈ లోకంలో ప్రజ్వలించుచున్నాడు. అదే చెబుతాడు ప్రేమ, ఎలా మహిమ నిండుతుందో అదే దావీదు గారి కీర్తనలో చెబుతూ ఒక అద్భుతమైన మాట చెబుతాడు. చూద్దాం రండి, కీర్తనల గ్రంథం ముందు చూసిన మాట 72వ కీర్తన. పదిహేడవ వచనం చూద్దాం. అతని పేరు నిత్యము నిలుచును. ఎంతకాలం నిలుస్తుంది అతని పేరు? అతని నామము సూర్యుడు ఉన్నంతకాలం చిగుర్చుచుండును. అతని నామము చిగురుస్తుందా? నామం చిగుర్చటం ఏంటండి? చెట్టు చిగుర్చిందంటారు, ఒక తీగ చిగుర్చిందంటారు, ఒక మొక్క చిగుర్చిందంటారు. ఈయన నామం చిగుర్చటం ఏంటి? చిగురుస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన చిగురు ఎస్ఐ మొద్దు నుంచి వచ్చిన చిగురు. చిగుర్చాడా మీ జీవితాల్లో? ఆ చిగురు అందుకోగలిగారా మీరు? మీ తర్వాత తరానికి అందించగలిగారా ఈ చిగురిని? అయితే చిగురుస్తున్నాడు. ఒకవేళ చిగురించిన నీవు ఈ చిగురును అందించలేకపోతే ఎవరికైనా నువ్వు ఎండిపోవడానికి సిద్ధపడ్డావని లెక్కన్నమాట. ఆయన చిగురుస్తూనే ఉంటాడట, అదే చెబుతున్నాడు ఆయన. సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. ఎవరిని బట్టి? అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. ఇంతవరకు లేదు దీవెన మనిషికి, ఇంతవరకు రాలేదు ఆశీర్వాదం మనిషికి, ఆయన ద్వారా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఈ మనిషిని రక్షించటంలో ఆయన పోషించిన పాత్రలు చూడండి ప్రియమైన వారలరా. ఆయనే రాజు, ఆయనే సేవకుడు,
నేనే రాజు నేనే మంత్రి అంటాడు. ఆయనే రాజు, ఆయనే పరిచారకుడు, ఆయనే దేవుడు, ఆయనే నరుడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన వలన దీవింపబడుతున్నారు మనుషులంతా. ఏ పరలోకం నుంచి అయితే ఈ లోకానికి వచ్చామో తిరిగి ఆ పరలోకానికి చేరడానికి దారిగా ఉన్నవాడు ఆయనే. ప్రేమిన వరలరా, నాలుగు రూపాల్లో కనబడుతున్న నరశరీరధారుడు ఒక్కడే, ఒక్కడే మనిషి ఈ లోకానికి వచ్చాడు ఈ శరీరాన్ని ధరించుకుని. అవునా? రాజు ఆయనే, దేవుడు ఆయనే, నరుడు ఆయనే, దాసుడు ఆయనే, మనల్ని రక్షించడంలో ఆయన ప్రభువు. అమ్మ, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తున్నావా అని అడుగుతాం బాప్తిస్మం తీసుకునే ముందు. ఎందుకు? అంగీకరించుచున్నాను. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడదు. రాజుగా అంగీకరించారు ఆయన్ని, ఆయన రాజు. అయితే బాప్తిస్మం పొందిన మరుక్షణం నుంచి నువ్వు రాజు. ఆయన ఏదైతే, ఆయనకి ఏదైతే దేవుడు అనుగ్రహించుచున్నాడో దాన్ని ఒప్పుకుంటే అది మనకు ఆపాదించబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, చూసారా? ఆయన దేవుడు, ఆయన దేవుడు అంగీకరించారు. ఆయన దేవుడుగా యేసుక్రీస్తు దేవుడు అంగీకరించారా? అయితే మీరు దైవం, వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు అన్నాడు ఆయన. మీరు దైవం, అర్థమవుతున్నాయి మాటలని? మనలో ఏవో ఉన్నతమైన లక్షణాలను చూడాలనుకుంటున్న దేవుడు ఆయన్ని లోకానికి పంపించాడు. ప్రేమైన వాళ్ళరా, ఆయన పరిపూర్ణ మానవుడు. నువ్వు కాగలేవవగా పరిపూర్ణ మానవుడు కాగలిగావు? యథార్థతతో పుట్టించాడు, పరిశుద్ధతతో పుట్టించాడు. మన వల్ల కాలేదు బ్రతకటం. ఆయన లోకానికి వచ్చాడు, ఆలోచించటంలో ఆశ్చర్యాన్ని పుట్టించాడు. పాపలోకం, పాప శరీర ఆకారం ఎక్కడా రాజీ పడలేదు, ఎక్కడా రాజీ పడలేదు. మనం ఉండలేమనంట, ఉండగలమని చూపించాడు ఆయన. పరిపూర్ణత మానవుడిగా మనం అలా బ్రతకాలి కదా. ఇప్పుడు అంగీకరించారా ఆయన్ని మనుష్య కుమారునిగా? అయితే మీరు కూడా అలానే బ్రతకాలి, అలానే బ్రతకాలి. బ్రతుకుతున్నాం మనం, బ్రతుకుతున్నామా? చూసారా ప్రేమైన వాళ్ళరా, మనలో ఏం లోపించిందో అది మనకు రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడన్నమాట. రాజుగా, పరిపూర్ణ మానవునిగా, మనల్ని రక్షించే రాజుగా, పరిపూర్ణ మానవునిగా, మనకి పరిచర్య చేసే దాసునిగా, ఏమండి, దేవునిగా, మనల్ని రక్షించే దేవునిగా. కష్టం కలిగినప్పుడు దేవా అంటాం కదా. ఈ భూమి మీద మనుషులు ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతూనే ఉంటారే తమ కాయ కష్టాల్లో వచ్చిన ప్రతి ఇబ్బందిని తొలగించుకోవడానికి. అయితే మీకోసం నియమింపబడిన దేవుడే యేసుక్రీస్తు వారు. ఈ నాలుగు కోణాల్లో మీరు ఆయన ఆలోచించగలిగితే, ఆయనకు దగ్గర కాగలిగితే, మీలో కూడా ఈ నాలుగు లక్షణాలు రాగలిగితే పరలోకం మీదే అంటున్నాయి జీవులు. ఈ సంగతిని ఎరిగిన పెద్దలు సాష్టాంగపడుతున్నారు దేవుని. దేవా, ఏమి ఆలోచన తండ్రి నీది, నీ పిల్లలు ఈ లోకానికి రావడానికి వారికి కావలసిన లక్షణాలు ఏం కావాలో ఎరిగిన నీవు నీ కుమారుణ్ణి ఆ విధంగా పంపించావా? అవును, అవును. మరి తెలిసిందా ఆయన ఎందుకు వచ్చాడో? ఆయన ఎలా తెలుసుకోగలుగుతున్నామా? అదే చెబుతున్నాడు చూడండి, అతనిని బట్టి మనుషులు దీవింపబడుతురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. అన్యజనులందరూ అతడేనండి ధన్యుడు అంటేని, ఎందుకంటే ఆయనలో ఎవ్వడం లేడండి, ఆయనలో ఎవ్వడం లేడు. ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఒక మీటింగ్లో, ఎంతోమంది దేవుళ్ళని చూసాం కానీ ఇలాంటి ఆయన మరొకళ్ళు లేడన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఇలాంటి ఆయన మరొకళ్ళు లేడన్నాడు. ప్రియమైన వరలారా, ఎందుకంటే దేవుడుగాను ఉన్నది ఆయనే, మనిషి కోసం మరణించింది ఆయనే, పరిచర్య చేసింది ఆయనే, ప్రభువుగా పరిపాలించింది ఆయనే. ఏంటండి ఆయన లక్షణాలు అంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అన్యుడు కూడా తెలిసిపోయింది కానీ మనకు తెలియదు కదా. ఎలా బ్రతకాలో చూపిస్తున్నాడు యేసుక్రీస్తు. ప్రభువుగా రాజ్యమేలు భారాన్ని కలిగి రాజ్య భారాన్ని, పరిపూర్ణ మానవుడిగా జీవించు పాపంలో పడిపోకుండా,
సేవకును వై సేవలు అందించు రక్షణ మార్గంలో అనేక మందిని నడిపించడానికి. దేవునిగా అనేక మందిని రక్షించడంలో ప్రాణాలకు తెగించి పనిచేయి. నీవే, నీలో దైవత్వం ఉంది, వాక్యాన్ని చేతపట్టు, ముందుకు కొనసాగు. ఏంటండి ఇవన్నీ? మనల్ని బ్రతకమని చెబుతున్నాడు ప్రేమైన మరలరా. బ్రతకలేని మనం ఏ రకంగా పరలోకానికి వెళ్ళిపోగలం? వెళ్ళిపోగలం. మనం వెళ్ళగానే పరలోకానికి సింహం ఆ ముఖం ఎదురవుతుంది. ఉందా ఈ ముఖం? అద్దలో చూసుకో. ఇలాగే ఉన్నావా నువ్వు? ఇలా లేను, పో బయటికి. పక్షిరాజు ఉందా? దైవత్వం నీలో లేదు, పో. దూడ పరిచారం చేసావా నువ్వు భూమి మీద? లేదు, పో. పరిపూర్ణ మనిషిగా బ్రతికేవా? క్రీస్తుని అంగీకరించిన తర్వాత చచ్చేదాకా బ్రతకలేదు, మళ్ళా పాపలో పడను, పో. ఆవిడ ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? మనలో దేవుడు ఏదో చూడాలనుకుంటున్నాడు, అవి మనకి రావాలంటున్నాడు. అప్పుడు అంటారట, అన్య జనులందరూ అతడు ధన్యుడు. ఈ మనుషులంతా ఇలా నీతిగా నిజాయితీగా ఉన్నతంగా బ్రతుకుతున్నారంటే కారణం యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన ధన్యుడు అంటారట. దేవుడిని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవడు. ఆయన మాత్రమే, చూడండి ఆ పదాన్ని చూడండి, ఆయన మాత్రమే. ఏంటయ్యా మనిషి పట్ల నువ్వు చేసిన ఆశ్చర్య కార్యం? భూమిని సృజించడం కాదు, ఆకాశాలను కలిగించడం కాదు, మరి ఏంటి? ఏంటంటే నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినావే ఆశ్చర్యం. నిన్ను చెంతకు తిరిగి చేరే గొప్ప అవకాశం. అందుకని ఆయన మహిమ గల నామం నిత్యము స్తుతింపబడునుగాక. వచ్చిందండి ఆయనకి మహిమ. నిత్యము స్తుతులు అందుకుంటున్నాడు ఎప్పుడో తెలుసా? ఆ క్రీస్తు సారూప్యతలోనికి మనం మారినప్పుడు. ప్రేమైన వరలరా, ఒకనాడు పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ, ఏంటి మీలో వచ్చిన క్రీస్తు స్వరూపం మరలా పోగొట్టుకుంటున్నారే, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు మహానుభావుడు. మరలా ప్రసవ వేదన, ఒకడు దేవుళ్ళో నుంచి తప్పుకున్నందుకే ప్రసవ వేదన. అవును, ఎందుకో తెలుసా? వీడు నరకానికి పోతున్నాడు, దేవుని ఆశ భంగం అయిపోతుంది వీడి విషయంలో. ఎలా అయినా సరే మరలా ప్రభు స్వరూపం, క్రీస్తు స్వరూపం వీడి యందు ఏర్పడాలి అంటూ బాధపడుతున్నాడు ప్రేమైన వరలరా. ఇప్పుడు ఎందరో ఎన్నోసార్లు గద్దించినా, ఎంతగానో దేవుని గురించి వినిపించినా చాలా చులకనగా ఈ మార్గంలో తప్పిపోతూ ఉన్నారు. ఏమి ఆలోచన లేదు వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా తిరగలేకుండా నాశనానికి వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు మనలో. ఎలా మిమ్మల్ని కాపాడేది? ఇంకెలా చెప్పమంటారు ఆయన కోసం? విన్నారా? ఎప్పుడైనా ఆయన రాజు, నిన్ను కాపాడే రాజు, ఆయన పరిచారకుడు, నీ పాదాలు పట్టుకోవడానికి కూడా వెనకాడినవాడు. ఆయన దేవుడు, నువ్వు పిలిస్తే చాలు నీ స్థానంలో బలైపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన మానవుడు, నువ్వు ఎలా బ్రతకాలో చూపించినవాడు. అలా బ్రతకలేని నాడు క్రీస్తును నమ్మామని చెప్పుకోవడం ఇంకెందుకట? ఏంటి ఉపయోగం? ఏమీ లేదు ఉపయోగం. ఈ నాలుగు పాత్రలు నీలో కనబడాలి. నలు విధముల నరశరీరధారి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నువ్వు నిత్యలోకాన్ని చేరడానికి దారి అయ్యాడు ఆయన. అదే చెబుతున్నాడు ప్రేమైన వరలరా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మహిమ గల నామం నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్ అన్నాడండి దావీదు గారు. ఎందుకు? ఇదే మార్గం, ఇది జరగాలి. ఇలా జరిగితే తప్ప దేవునికి మహిమ చేయకూడదు అంటున్నాడు. మహిమ చేయకూడదు. అందుకే అపోస్తలులు బలాన్ని పుంజుకుని ప్రభు గురించిన వర్తమానాన్ని ప్రజల మధ్య ప్రకటిస్తున్నప్పుడు వారిని అడ్డుకుంటున్న వారికి ధైర్యంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఏమడ్డుకుంటున్నారో తెలుసా మీకు? ఏంటి ప్రకటించొద్దంటున్నారేంటి అంటూ ఒక అద్భుతమైన మాట అన్నారు చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, తెలుసుకోండి ప్రియమైన దేవుని వారలారా అంటున్నారు. మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు
నజరేయుడని యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని. మరి ఎవని వలన రక్షణ కలుగదు అన్నారండి. మనిషి రక్షింపబడాలి అంటే ఒకే ఒక్కని వలన సాధ్యం అంటున్నారు. ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఫిక్స్ చేశారు ప్రియమైన వారలారా. ఏ నామన రక్షణ పొందుతాం చెప్పండి? ఏ నామన్న ఎలా రక్షణ పొందుతాం? ఎలా రక్షణ పొందుతాం? అంగీకరించారు ఆయన్ని? అంగీకరించారు. అంగీకరించడం అంటే ఏం అంగీకరించారు మీరు? ఏం అంగీకరించాం ప్రియమైన వారలారా? ఆయనలా పరిచర్య చేస్తానని, ఆయనలా పరిపూర్ణ మానవునిగా జీవిస్తానని అంతేనా? ఆయనలా రాజుగా ఈ భూమి మీద దేవుని రాజ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటానని, ఆయనలా దైవత్వం కలిగి దేవుని చెంతకు చేరతానని ఏమన్నా మీరు అంగీకరించారా ఆయన్ని? ఆయన అంగీకరించడం అంటే అదే ప్రియమైన బ్రతుకు మారిందంటాడు. ఏం మారింది? ఎలా మారింది బ్రతుకు? ఆయనలా జీవిస్తానని ప్రమాణం చేయటం, ఆయన ఒప్పుకోవటం అంటే ఆయనలా జీవిస్తానన్నాం. జీవించారా? జీవించగలుగుతున్నామా? ఆలోచించండి. ఆయన పుట్టగానే సంతోషం. ఎందుకు సంతోషం? ఎందుకు సంతోషం? అలా జీవించినప్పుడు సంతోషం. అలా జీవించినప్పుడు ఆయన మన కోసం పుట్టాడే సంతోషం. అలా జీవించలేనప్పుడు ఇంకెందుకు సంతోషం? అదేంటో మరి క్రిస్మస్కి చర్చిలన్నీ నిండిపోతుంటాయి, ఆదివారం ఖాళీగా ఉంటాయి. ఏమైంది అని అంటే ఎప్పుడూ చర్చికి రాని వాళ్ళు కూడా అప్పుడు వస్తారు. అప్పుడు మాట్లాడకుండా ఎప్పుడో తీసుకున్నాను బాప్తిసం అని. మరి ఇప్పుడు ఈ మధ్య కనపట్టలేదే, అప్పుడు వస్తాం సంవత్సరానికి ఒకసారి. దేనికి? యేసుక్రీస్తు పుట్టాడు కదా చూసిపోదామని. కేకులు గట్రా ఉంటాయి, విందు, భోజనాలు, డాన్సులు, అబ్బో అందరికీ. తర్వాత వెళ్ళే పెద్దలు, ఈ పెద్ద ఆయన మళ్ళీ సంఘానికి. ఏంటయ్యా పెద్దగారు అంటే ఈ కార్యక్రమాలను ఆయన చూసుకుంటాడండి. ఈ చూసుకుని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? గ్రాండ్గా జరిగిస్తాడు. అంగీకరించావా ప్రభుని? అంగీకరించి ఎప్పుడో అంగీకరించిన ఏమర్థమైంది? ఏమర్థమైందండి? ఏమి లేదండి. వీళ్ళే చైర్మన్లు, వీళ్ళే ట్రెజరర్లు, వీళ్ళే పెద్దలు, సంఘాన్ని అదుపులో పెట్టే నాయకులు. ఏమన్నా ఉందా వాక్యం? ఏమి లేదు, ఏమి లేదు. ఒక సండే స్కూల్ టీచరు పిల్లలు కొట్టిందట, ఏడుస్తుంటికి వెళ్ళిపోయిందట వాళ్ళ తాతయ్య దగ్గరికి. ఏమరా ఏడుస్తున్నావు బంగారు తల్లి అని అడిగాడట. తాతయ్య సండే స్కూల్ టీచర్ కొట్టింది అని చెప్పిందట. ఏంటమ్మా చిన్నపిల్లని చేసి కొట్టావు, ఏంటి కారణం అని అడిగాడట. ఆయన పెద్ద ప్రెసిడెంట్ గారు దాంట్లో. ఏమి లేదండి, ఎరుకోగోళ్ళు ఎలా కూల్ అని అడిగాను. ఎరుకోగోళ్ళు ఎలా కూల్ అని అడిగిందట టీచర్. అప్పుడు ఈయన అన్నాడట, ఆమ అంత మాత్రం దానికి పిల్లలు కొట్టడం ఎందుకమ్మా, మన సంఘంలో డబ్బులు ఉన్నాయి కదా, కూలిన గోళ్ళేవో కట్టించేది కదా అన్నాడట ఎరుకోగోళ్ళు. ఈయన ప్రెసిడెంట్, వాక్యంతో పని లేదు ప్రియమైన వాళ్ళరా. కానీ వాక్యంతోనే నీకు నిత్య జీవం అంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త చదువు. రాజుగా నువ్వెలా బ్రతకాలో తెలుస్తుంది, క్రీస్తు ఎలా బ్రతకాడో కాదు. మార్కు సువార్త చదువు, ఆయన చేసిన పరిచర్య విధానం అర్థమవుతుంది. సువార్త ప్రారంభం ప్రారంభించావు సువార్త. మన సర్టిఫికెట్లు ఇస్తాం, వాడు ఎంత చేశాడు, వీడెంత చేశాడు, అందుకే వెళ్ళలేదు, ఇందుకు వచ్చాను, ఏంటది? నువ్వు ప్రారంభించావా? మనుష్య కుమారునిగా ఎలా బ్రతకాడో చూపిస్తాడు. మనం బ్రతుకుతున్నామా? దైదేవునిగా ప్రారంభించి వాక్యంగా ఆయన చూపిస్తూ ఎలా ఆయన విజయం సాధించాడో, ఎలా తన వారందరికీ వివరించాడో అదంతా చూపిస్తాడు యోహాను గారు. బ్రతుకుతున్నామా మనం? దైవత్వం మనలో ఉందా? రాజసం ముట్టిబడుతుందా? సేవకునిగా పనిచేసే తత్వం నీలో ఉందా? పరిపూర్ణమైన మానవునిగా పాపం జోలికి పోకుండా బ్రతకగలవా? అయితే నువ్వు క్రీస్తును అంగీకరించిన వాడవే, క్రీస్తును అంగీకరించిన దానవే. అలా బ్రతకలేని నాడు నీలో ఉన్న క్రీస్తు మరోసారి నీ చేత సిలువేయబడుతున్నాడు.
పోయింది. ఆయన నమ్మామన్న ఆనందం ఆవిరైపోతుంది ప్రేమిన వల్ల. చాలామంది తమ్ముళ్ళు దూరమైపోతారండి, నాకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు దూరమైపోతున్నారు అంటే ఇది ఇలాంటి మాటలు చెబుతున్నందుకు. నా తమ్ముడు ఎంతో గొప్పడని అనుకోండి, వెళ్ళడు. తమ్ముడు బాగాలే, తమ్ముడు కాస్త అంత మార్చుకొని అనుకోండి, మార్చుకోవడమే కదా, మారుస్తాం. కాకపోతే ఏంటో తెలుసా, నిన్నే ఏం చేయమంటారు. వద్దు తమ్ముడు, పరిచర్య తర్వచ్చేద్దు కానీ పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో అని చెప్పాను. కుర్చీలు ఇంకొకటి ఎత్తుతాడు, నువ్వు బాగా కూర్చుని వాక్యమేను, నచ్చలేదన్నమాట. ఎవరికి నచ్చదు, రాజన్నయ్యే తేడా అయిపోయింది. అయిపోయింది ఏం సాధిస్తారు, ఏం సాధిస్తారు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. బైబిల్ అనేది ప్రతి ఒక్కడిని బాగు చేసే పుస్తకం. నువ్వు ఈ గ్రంథాన్ని పట్టుకుని కూడా బాగుపడలేదంటే మరి ఎక్కడికి వెళ్ళి వింటే బాగుపడిపోతావు? అర్థమైందా? వాక్యాన్ని ప్రేమించేవాడు వాక్యాన్ని, సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని ప్రేమించి తీరాలి. ప్రేమించలేకపోతున్నారంటే వాళ్ళు సత్యం వినరన్నమాట. గుర్తింపు కావాలా? ఎందుకు ప్రేమని వర్లరా? గుండె బద్దలైనా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు కావాలి. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. మనల్ని గొప్ప చేసి ఏమో మెత్తన మాట ఎందుకు మనకు అవన్నీ వద్దు. నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఉన్నతమైన గ్రంథం మనకి పరలోకాన్ని ఇచ్చే గ్రంథం. దేవుడు కోరుకుంటున్నాడు పరలోకంలో జరుగుతున్న విషయాన్ని మన కోసం రాయించాడు. హృదయాన్ని తడుతున్నాడు యేసుక్రీస్తు. పరలోకం తలుపు తెరుచుకుంది, రా. ఎలా రావాలి? నువ్వు రాజుగా ఉండి రావాలి, నువ్వే పరిచారకుడిగా ఉండి రావాలి, నువ్వే దాసునిగా ఉండి రావాలి, నువ్వే పరిపూర్ణ మనుషునిగా ఉండి రావాలి, నువ్వే దైవత్వంలోనికి వచ్చి రావాలి. రా, తెరుచుకుంది పరలోకపు ద్వారం. నీవు చేరడానికి క్రీస్తే మార్గం. అర్థమయ్యాడే క్రీస్తు. అర్థమైతే మన బ్రతుకులు బాగుంటాయి ప్రియమైన వాళ్ళ. ఇంతటి మహత్తరమైన విలువైన సంగతులు విన్న మీరు ఇప్పటి నుంచైనా అలా బ్రతకడానికి పూనుకోవాలని, ప్రయత్నించాలని నా తల్లులుగా, నా చెల్లెలుగా, నా తమ్ముళ్ళుగా, నా అన్నలుగా, నా తండ్రులుగా అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. క్రైస్తవ్యం నా కుటుంబం. మన ఒంట్లో ప్రవహిస్తున్నది క్రీస్తు రక్తం. నేను ఏనాడు నా కుటుంబాన్ని కూల్చుకునేవాడిని కాదు, కానీ పొరపాట్లు జరుగుతున్నందుకే తలడిల్లిపోతూ ఉంటాను ప్రియమైన వాళ్ళరా. తప్పు జరుగుతుంటే తలడిల్లిపోతాను, ఎవరికి శత్రువుని కాదు. ఏదో కులమని ఏదని ఇదని చెప్పుకునేవాడిని కాదు నేను. క్రైస్తవులేనా? అయితే నా కుటుంబం, మనమంతా ఒకే ఇంట్లో ఉంటాం, అది పరలోకం. అందుకోసం ఎదురు చూద్దాం, ఆ విధంగా బ్రతుకుతాం. అలా బ్రతకాలను కోరుకుంటున్నాడు దేవుడు. అప్పుడే ఆయనకు మహిమ. 24 పెద్దలు సింహాసనాశీనులై ఉండి సువర్ణ కిరీటాలను కింద పడేసి దేవునికి మహిమ కలిగింది అంటున్నారంటే ఎప్పుడు కలుగుతుంది మహిమ? మనం బ్రతికినప్పుడు కదా. బ్రతుకుదాం, ప్రయత్నిద్దాం. ఆ చిన్నారి చిన్న బిడ్డ పుట్టినరోజు కానుకగా దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన మాటలు, ఆయన ఆశించిన విధంగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఒకే బ్రతుకు ప్రేమిన వాళ్ళ, ఎప్పుడు ముగిసిపోతుందో తెలియని బ్రతుకు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే దేవుని ఆశలు నెరవేరుస్తాం, లేదా ఆయన ఆశలను ఆవిరి చేసి నిరంతరం కాలిపోయే నరకంలోనికి వెళ్ళిపోతాం. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మీ పిల్లలైన వారిని బంది పెట్టాలనో బాధ పెట్టాలనో కాదు తండ్రి, మీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా వారికి వినిపించాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో నా తండ్రి మీ మాటలు వివరించడం జరిగింది తండ్రి. మీ సహాయంతో విన్న మాటలు నిష్ప్రయోజనం కాక, కన్న తండ్రి మీ కుమారుని ఔన్నత్యాన్ని నా తండ్రి 66 పుస్తకాలు కలిగిన ఒకే గ్రంథంలో మీరు వివరించారు. ఆ గ్రంథంలోనే 4 సువార్తలను మీరు పొందుపరిచారు. ఒక్కొక్క సువార్త ఒక్కొక్క విధంగా మీ కుమారుని పరిచయం చేస్తుంటే అదే సువార్తలో 4 విధములుగా మీ కుమారుడు తారసపడుతున్నాడు. ఇది జ్ఞానం తండ్రి. ఇలా ఆలోచించి మా బ్రతుకులను మీకు ఇష్టానుసారంగా మీ కుమారుడు సూచించిన విధంగా మార్చుకుని మీ చెంతకు చేరేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. పుట్టిన దినాన్ని జరుపుకుంటున్న మీ కుమార్తెను నా తండ్రి వృద్ధులకి తీసుకురండి, మీ జ్ఞానంలో పెంచండి, తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకురండి, పెదనాన్న పెద్దమ్మ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకురండి. మీ మహాకృప కాపుదల ఈ గ్రామం అంతటికీ తోడుగా ఉంచండి.
ఎవరు ఏమనుకుంటున్నా ఎల్లప్పుడూ ఈ గ్రామ ప్రజలను ప్రేమించేవాడిని తండ్రి నేను. దేవా, నేను ఈ మాటలు మీ పిల్లలకు చెప్పుకునే అవకాశాన్ని ఇంకనూ దయచేయండి. కూడి వచ్చిన మీ పిల్లలందరి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారికి ఉన్న భారాలను భరించేవాడు మీ కుమారుడిని క్రీస్తు. భారాన్ని ఆయన మీద మోపి విశ్రాంతితో మీ సన్నిధానానికి చేరే విధంగా భూమి మీద మీ కుమారుని స్థానంలో బ్రతికే కృపను గ్రహించమని కోరుతున్నాం. దేవా, మీ సన్నిధాన వర్తలుగా జీవించే భాగ్యాన్ని మిమ్మల్ని వేడుకుంటూ మాలోని లోపాలను సరిచేసుకుంటూ మీకోసం ఉన్నతమైన స్థితిలో జీవించగలుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.